హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్విఆర్ అకాడమీ. మీరు కనుక ఏబిపిఎస్సి గ్రూప్స్ 2019 ఎగ్జామ్స్ గురించి టూర్లీ ప్రిపేర్ అవ్వాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మీ గురించి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మేము ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో టుడే ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గ్రూప్ టూ ప్రిలిమ్స్ ప్యాటర్న్ ఇంకా సిలబస్. ఓకే, సో మనం ప్యాటర్న్ సో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రీవియస్లీ ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై మీన్స్ వెళ్తారో వాళ్ళ సెలక్షన్ రేట్ 1:50 ఉండేది. ఓకే, కానీ ఈసారి మీ సెలక్షన్ రేట్ ఏంటంటే 1:15 ఉంటుంది. ఇట్ క్లియర్లీ షోస్ దట్ ఈసారి మీకు రిజర్వేషన్ ఉండబోతుంది. సో ఎవరికైతే రిజర్వేషన్ ఉంటుందో వాళ్ళకి కొంచెం ఈసారి బెనిఫిట్. సో ప్రిలిమ్స్లో కూడా ఈసారి మీకు రిజర్వేషన్ ఉండబోతుంది అండ్ మీ సెలక్షన్ రేట్ ఏంటంటే 1:15. ఓకే, నెక్స్ట్ ఈసారి మీకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆన్లైన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. సో ఈసారి నుంచి మీరు ట్రై చేయండి దట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ మీరు జాయిన్ అవ్వచ్చు, బికాస్ ఒకవేళ మీ ప్యాటర్న్ చేంజ్ అయినా సరే దానికి మీరు యూజ్ ఉంటారు. ఓకే, సో మీరు ఎగ్జామ్ ఇంకా బెటర్గా అటెంప్ట్ చేయగలరు. సో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ చూసుకుంటే స్పెషల్లీ ఇది మీ స్క్రీనింగ్ టెస్ట్. ఓకే, ప్రిలిమ్స్ అనేది టోటలీ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే మెయిన్స్కి ఎలిజిబుల్. ఓకే, ఇంకా ఈసారి మీ సెలెక్షన్ రేట్ 1:15 ఉండబోతుంది. సో ప్రిలిమ్స్ మీకు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఇది మీరు క్వాలిఫై అయితేనే మీరు మెయిన్స్కి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో మీరు ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో రైట్ స్టెప్ అవ్వాలి. సో గుడ్, సో ప్రిపేర్ వెల్ ఫర్ ది ప్రిలిమ్స్. ఓకే, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేయడం మొదలు పెట్టాలి. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకుంటే సిలబస్లో కరెంట్ అఫేర్స్లో మీకు నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఇండియాలో జరిగిన ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మన నేషనల్ ఇష్యూస్ కింద వస్తాయి. ఇంటర్నేషనల్ ఏంటంటే మనం వరల్డ్ వైడ్గా టోటల్ కంటెంపరీ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇంటర్నేషనల్గా వస్తుంది, అంటే వరల్డ్ వైడ్గా. సో రీజనల్ ఇష్యూ ఏంటంటే స్పెషలీ మన ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్లో ఏవైతే పాలిటిక్స్ ఉన్నాయో, తర్వాత మన ఎకనామిక్స్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో, టెక్నాలజికల్, స్పోర్ట్స్, కల్చర్, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ రీజనల్ ఇంపార్టెన్స్. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే రీజనల్ ఇంపార్టెన్స్ మీకు చాలా కీరోల్ ప్లే చేస్తుంది. రీజనల్ ఇంపార్టెన్స్ మీకు టోటలీ తెలిసి ఉండాలి. యా, నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నథింగ్ బట్ పాలిటీ. సో ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటున్నాను దట్ సిలబస్లో మీకు టోటలీ లిమిటెడ్ సిలబస్ ఉంది. సో సిలబస్లో ఉన్న టాపిక్స్ మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఎందుకంటే దాని నుంచి బయట క్వశ్చన్స్ రావు. సో ఉన్న టాపిక్స్నే మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇంకా రివిజన్ చేస్తూ ఉండండి. సో సిలబస్లో ఉన్న టాపిక్స్ ప్రిపేర్ అవ్వండి. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టేట్ గవర్నమెంట్ ఒక పాలసీస్ ఇంపార్టెంట్, మీకు స్టేట్ గవర్నమెంట్స్లో వచ్చిన స్కీమ్స్ ఇంపార్టెంట్, యాక్ట్స్, సో ఎవ్రీథింగ్. మన స్టేట్ మన ఏపీపీఎస్సీ అంటే ఆంధ్ర, సో ఆంధ్రలో ఇవన్నీ మీకు కంపల్సరీ చదవాల్సిందే. స్టేట్ కొంచెం ప్రెషర్ పెడితే స్టేట్లో ఉన్న కరెంట్ అఫేర్స్ ఏదైనా సరే, ఏదైనా స్టేట్లో ఉన్న ఇష్యూస్ మీరు చూసుకుంటే అది మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా, నెక్స్ట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. సేమ్ మిడైవల్ పీరియడ్ నుంచి ఇప్పుడు వరకు ఏవైతే డెవలప్మెంట్ ప్లాన్స్ ఏమైనా జరిగాయో, లేకపోతే పాలసీస్ ఏమైనా వచ్చాయో, తర్వాత లేబర్ పాలసీస్ ఏమైతే ఉన్నాయో, అవన్నీ మీరు ఎవ్రీథింగ్ సిలబస్లో ఉన్న ఎవ్రీథింగ్ మీరు చదవాల్సిందే. సో ఇది మీకు ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, చాలామంది ఈ పోర్షన్ నెగ్లెక్ట్ చేస్తారు, కానీ ఈ పోర్షన్ మీరు చాలా జాగ్రత్తగా చదవాలి, ఎందుకంటే ఇక్కడ మీకు మార్క్స్ స్కోర్ చేయొచ్చు బాగా. ఓకే, స్పెషలీ మీరు చదవాల్సిన దీనిలో ఇండియా యూనియన్ అంటే టోటలీ ఇండియా అనమాట. సో ఇండియన్ గురించి మొత్తం తెలుసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్స్లో కూడా పాలసీస్ ఏమైతే వచ్చాయో ఎకనామిక్గా, సో లాస్ట్ ప్రీవియస్ సర్వేస్ ఏమైతే ఉన్నాయో, సో అవన్నీ మీరు కంపల్సరీ చూడాలి. ఓకేనా, అవన్నీ మీకు అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా అవైలబుల్ ఉంది. సో మీ టోటల్ సిలబస్ ఏంటంటే కరెంట్ అఫేర్స్, పాలిటీ అండ్ ఎకనామిక్. ఓకే, సో ఇవి కనుక మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతే కంపల్సరీ మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ కంపల్సరీ వెళ్తారు. ఓకే, సో ఇందాక నేను చెప్పింది మీ ఫస్ట్ స్టెప్ అనేది రైట్ స్టెప్ ఉండాలి. సో రైట్ స్టెప్ తీసుకోవాలంటే మీరు ప్రిలిమ్స్ అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి, ఎందుకంటే ఈ సిలబస్ అనేది మీకు మెయిన్స్లో కూడా రిపీట్ అవుతుంది. ఓకే, సో మీరు ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుతున్నారంటే ఆటోమేటిక్గా మీరు మెయిన్స్ ప్రిపేర్ అయినట్టే. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో.